ఉద్యోగులకు గుడ్ న్యూస్. స్థానికత ఆధారంగా బదిలీలు. కొత్త జోన్ల విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన. సీఎం ఆదేశాలతో విభజనకు విధి విధానాలు ఖరారు. పాత జిల్లాలు కొత్త జిల్లాల పరిధి పరిగణలోకి. ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. తక్షణమే బదిలీల ప్రక్రియ. సీఎస్ సోమేష్ ఆదేశాలు. బదిలీల తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్పై స్పష్టత. ఉద్యోగుల విభజనపై చర్చించాలి. లక్షకు పైగా ఉన్న ఉపాధ్యాయుల పక్షాన ఉద్యోగుల విభజనపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా 317 జీవోను ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిందని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కావలి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు స్థానికత అవకాశం కల్పించాలి. కాంట్రాక్ట్ లెక్చరర్లకు వారి స్థానికత ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం 475 విజ్ఞప్తి చేసింది. గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లు వివిధ కారణాల రీత్యా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారని, వీరికి స్థానికత ఆధారంగా కొత్త జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించాలని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ కోరారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికత ప్రస్తావన ఏది? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీఎస్యుడిఎఫ్ లేఖ. సీనియారిటీతో పాటు స్థానిక ఖాళీల దామాషాను కూడా పరిగణలోకి తీసుకొని నూతన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని టీఎస్యుడిఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జీవో 317లో స్థానిక కేటర్లలో ఉద్యోగుల కేటాయింపునకు సీనియారిటీని మాత్రమే ప్రాతిపాదికగా తీసుకుంటామని ఉన్న నేపథ్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావరవి తమ అభ్యంతరాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాశారు. గురుకులాల్లో కరోనా భయం. క్రమంగా పెరుగుతున్న కేసులు, నియంత్రణ చర్యలు, సొసైటీలు. టీకా తీసుకోకుంటే వేతనం బంద్, కరెంట్ కట్. దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసింది. ప్రజలు తప్పనిసరిగా టీకాలు పొందడంతో పాటు మాస్కులు ధరించడం తదితర నిబంధనలను పాటించాలని సూచిస్తోంది. అయినప్పటికీ వ్యాక్సిన్లపై కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాలు తీసుకుంటేనే ఈ నెల వేతనం అందిస్తామని టెస్కాప్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయగా, సంగారెడ్డి జిల్లా షేక్పూర్లో వ్యాక్సిన్లు తీసుకునేందుకు నిరాకరించిన వారి ఇళ్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. ఒప్పంద కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని వినతి. నిమ్స్లో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని నిమ్స్ సిఐటియు ప్రధాన కార్యదర్శి బాలయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.